ఇక వార్తలు వినాలి చూద్దాం. గచ్చిబౌలి టీమ్స్ ఆసుపత్రిపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. గచ్చిబౌలి స్టేడియాన్ని రెండు ముక్కలు కనుబొమ్మని స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సభలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గచ్చిబౌలి స్టేడియానికి నష్టం జరగకుండా చూడాలని కోరగా స్పందించిన కేసీఆర్ గచ్చిబౌలి స్టేడియానికి ఎలాంటి నష్టము జరగదని హామీ ఇచ్చారు. టిమ్స్ ఆసుపత్రి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని వివరించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి త్వరలోనే గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శిస్తారని తెలిపారు. ఈ 5 ఎకరాలు స్టేడియం మధ్యలో తీసుకోకుండా గచ్చిబౌలి స్టేడియంలో ఏదో ఒక చివర, అయితే ఈస్ట్ వైపు లేదా వెస్ట్ వైపు ఒక కార్నర్లో తీసుకుంటే మిగతా స్టేడియం ఉపయోగంలో ఉంటుంది. మధ్యలో ఆసుపత్రికి తీసుకోవడం వల్ల స్టేడియం రెండు ముక్కలుగా డివైడ్ అవుతుంది. దానివల్ల స్టేడియం డిస్టర్బ్ అవుతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మధ్యలో సెంటర్లో డిమార్కెట్ చేసిన 5 ఎకరాలని ఏదో ఒక కార్నర్ ఆఫ్ స్టేడియంకి షిఫ్ట్ చేయాల్సిందిగా, టీమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి ఆ స్థలానికి వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి మాకు అభ్యంతరం లేదు, కానీ స్టేడియం డిస్టర్బ్ కాకుండా చూడాలని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతకంటే ఇంకా ఉన్నతమైన స్థాయి నిమ్స్ కూడా ఈ మధ్య బాగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ 4 హాస్పిటల్స్, నిమ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వారికి స్థలం ఇచ్చాం. ఎర్రమంజల్ కాలనీ నుంచి డబ్బులు కూడా ఇస్తూ ఉన్నాం, బడ్జెట్ కూడా పెట్టినాం. దాంతోపాటు ఈ టిమ్స్ కింద 4 హాస్పిటల్స్ వస్తాయి అధ్యక్ష. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే బ్యానర్ కింద, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఈ ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ వస్తాయి. చాలా అధునాతనంగా వస్తాయి, చాలా బాగా కూడా వస్తాయి. అయితే దానికి 5 ఎకరాలు కాదు, వారు రఘునందన్ గారు చెప్పింది ముందు. దాన్ని నేను ఏం చెప్పినా అంటే అక్కడ డాక్టర్ క్వార్టర్స్ కానీ స్టాఫ్ క్వార్టర్స్ కానీ అన్ని సమగ్రంగా రావాలి, ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఉండాలి, పీస్మీల్ లాగా ఉండవద్దని చెప్పినాం అధ్యక్ష. మేడ్చల్ జిల్లా కాపరా సర్కిల్లోని జిఆర్ రెడ్డి నగర్లో భద్రకాళి యుద్ధ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా కాలనీలో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అన్నదానం, దాండియా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్న భద్రకాళి యుద్ధతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ జిఆర్ రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నా బస్తీలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం భద్రకాళి యూత్ టీంతో మనం ఉన్నాం. ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి భద్రకాళి యూత్ టీం మొత్తం దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రతిష్ఠించి ఒక ప్రత్యేక పూజలు చేస్తూ అన్నదానంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇప్పుడు మనం ఆ భద్రకాళి యూత్ టీంతో మనం మాట్లాడబోతున్నాం. చెప్పండి, ప్రతి సంవత్సరం మీరు ఏ రకంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు? 9 రోజులు అంగరంగ వైభవంగా మేము భద్రకాళి యూత్ మా గ్యాంగ్ మెంబర్స్ అందరు కలిసి అంగరంగ వైభవంగా లైటింగ్ కానీ ఏదైనా పూజలు కానీ ఏదైనా టాప్ లెవెల్లో చేస్తామని. ఇంకొకటి ఏదంటే పూజలు మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మవారు మాకు అన్ని మా కోరికలు అన్నీ తీరుస్తాయని చెప్పి నమ్మకంతో ఎవ్రీ ఇయర్ మేము ఇట్లనే కొలుచుకుంటూ ఉంటాం. అట్లాగే కరోనా నేపథ్యంలో ఇవాళ ఈ కష్టకాలంలో కూడా ప్రపంచ ప్రజలందరూ కూడా మంచిగా బతకాలి, ప్రపంచ జీవులన్నీ కూడా మంచిగా బతకాలని భద్రకాళి యూత్ ఫ్రెండ్స్ కోరుతున్నారు. అట్లాగే వారిని కూడా మనం తెలుసుకుందాం. ఏ రకమైనటువంటి ఏ సందేశం మీరు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నాం. చెప్పండి విశాల్ గారు, చెప్పండి. జై భవానీ. భద్రకాళి యూత్ అసోసియేషన్ టీం అంతా కూడా కలిసి ఇది 4వ సంవత్సరం మేము అమ్మవారి యొక్క నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నాము. అమ్మవారి మాతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా పూజలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా పూజలు అనేటివి పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏదున్నా కూడా తగ్గట్లేదు. అలాగే అమ్మవారు మా కోరికలన్నీ కూడా తీరుస్తున్నారు. కాబట్టి మేము కూడా ఎంతో ఇది చేస్తున్నాము. కరోనా కూడా తొలగిపోవాలని చెప్పేసి ఎంతో ఆసక్తికరంగా మేము కోరుకుంటూ పూజలు చేస్తున్నాము అమ్మవారికి. శరత్నగర్ డివిజన్లో వివిధ కాలనీల్లో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దాండియా నృత్యాలతో ఆడిపాడారు. అంబర్పేట మోహిని చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక
బాలుడు మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సర్ధం అందిస్తారు. మోహిని చెరువులో గల్లంతైన విద్యార్థిని ఇప్పుడే ఈతకు వెళ్ళి ఆయన మన అంబులెన్స్ అతను కాపాడ తీసుకొని వచ్చారు శవాన్ని. చెప్పండి సార్. तकरीबन 3-4 घंटे से सब जने ढूंढ रहे थे. हम लोग को इन्फॉर्म आया तो हम लोग आए आए तो हम लोग देखे क्योंकि DRF वाले भी आए. उसके बाद कोई भी नहीं ढूंढने सके तो इसके हिसाब से सब जने नहीं जा रहे थे बीच में. तो अपन आगे बढ़ के फिर भी अपन को स्विमिंग नहीं आता फिर भी अपन आगे बढ़ के निकाले बॉड सामने. कितने घंटों से चल रहा था ये? 3-4 घंटे से चल रहा था केस. तो अपने को इन्फॉर्म आया तो अपन भी इधर आए गाड़ी ले लेके आए अपन भी. तो डायरेक्ट अभी यहाँ से भी गांधी हॉस्पिटल मार्चरी को शिफ्ट करे बॉडी. एम्बुलेंस का नाम क्या है आपका? रियल विवेक फाउंडेशन. रियल विवेक फाउंडेशन सोशल वर्कर श्रीनिवास गुप्ता. पूरा एज करते हैं? हाँ एज करते हैं हम लोग पूरे अननोन बॉडी डिकम्पोज बॉडी और हैंगिंग యాక్సిడెంట్ కేస్ జో బి హే హమీ హమీ లేగాతే. అది మాకు ఫైర్ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చింది ఇట్లా చెరువులో బాబు పడిపోయాడని. మీటుగా లోకల్ OUCA గారి ఇంటిమేషన్తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. రాగానే మన రోప్ సాయంతో పాతాళగంగని వేసి సర్చ్ చేయడం జరిగింది. ఆ పాతాళగంగక శవం అనేది తట్టుకొని బయటికి తీసుకొచ్చినాము. తీసుకొచ్చి బాబుని అంబులెన్స్లో ఎక్కడం జరిగింది. ఎంతసేపు మీరు వెతికారు? ఈరోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ అంబర్పేట అలికే ప్రాంతంలో నివసించే కిరణ్ అనే వ్యక్తి 17 సంవత్సరాలు తన మిత్రులతో స్విమ్మింగ్ అని వచ్చాడు. స్విమ్మింగ్కి వచ్చి నీళ్ళ దిగిండు. అట్లే లోపల దేనికి తట్టుకున్నట్టుంది యాక్సిడెంటల్గా లోపల వెళ్ళిపోయాడు. వీళ్ళ దోస్తులు వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి గాలింపు చర్యలు చేపట్టినాం. ఈ ఇంతసేపు అప్పటి నుంచి గాలించి ఇప్పుడు బయటపడేది. దీని మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతాం. దుబాయ్లో చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ తన ప్రేయస్కి ప్రపోజ్ చేయగా ఆమె తన అంగీకారాన్ని తెలిపింది. ఇరువురు ఉంగరాలు మార్చుకుని తన ప్రేమను పండించుకునే దిశగా ముందు అడుగులు వేశారు. కాగా చాహర్ ప్రేయసి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా చాహర్ ప్రపోజల్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్లో పంచుకుంది. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు తన ప్యానెల్లోని మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము గెలిస్తే ఏం చేస్తామో వివరించి మా సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన మంచు విష్ణు మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలను మాత్రమే వివరించారు. అన్ని వివరాలు తెలిపితే ఎంతో సమయం పడుతుందని, మీడియా మిత్రులకు అంత సమయం ఉండదు కాబట్టి ప్రధాన అంశాలు వివరిస్తామని తెలిపారు. మా ఎన్నికలు మరో 2 రోజులు గడువున్న తరుణంలో నటుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో నటుడు నాగబాబు మద్దతు తనకే ఉంటుందని భావించినా ఆ విషయంలో ఒకంత బాధగా ఉందని విష్ణు తెలిపారు. మరో 3 రోజుల్లో జరగనున్న మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ అజెండాతోనే కొంతమంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విష్ణు ప్రకాష్ రాజ్కు చురుకులంటించారు. క్రమశిక్షణ అంటేనే ప్రకాష్ రాజ్కి పడదని అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల తేదీ వచ్చిన తర్వాతే ప్యానల్ని ప్రకటించినట్లు ఆయన స్పష్టం చేశారు. మొదట్లో మేము ఎక్కడ ఆగ్రహావేశాలతో మాట్లాడలేదని అన్నారు. ప్రత్యర్థి ప్యానల్ వాళ్ళు నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్లే నేను ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందని విష్ణు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు కోర్టులో ఊరట లభించలేదు. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ సహా 8 మందిని నిందితులను ముంబై సిటీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 11 వరకు తమ కస్టడీకి ఇవ్వాలన్న ఎన్సీబీ అభ్యర్థులను తోసిపుచ్చిన న్యాయస్థానం నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినందున నిర్బంధ విచారణ అవసరం లేదని అభిప్రాయపడినట్లు న్యాయమూర్తి తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీ విధించిన నిమిషాల వ్యవధిలోనే ఆర్యన్ తరపున న్యాయవాది సతీష్ మానసింగ్ అభ్యంతర మధ్యంతర బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే దీనిపై 11:00 విచారణ జరపనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. భారత కుబేర్ల జాబితా 2021 ఫోర్బ్స్ విడుదల చేసింది.
దేశంలోని మొత్తం ధనవంతుల సంపద 779 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. 2020 నుంచి కరోనా కారణంగా పలు దశల్లో లాక్ డౌన్లు విధించినా కూడా వీరి సంపద విలువ గత ఏడాది కంటే 50% పెరిగింది. అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ 64 ఏళ్ల ముఖేష్ అంబానీ వరుసగా 14వ ఏడాది తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈయన నికర సంపద 2020 నాటికి 88.7 బిలియన్ డాలర్ల నుంచి 92.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక రెండవ స్థానంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ అధిపతి గౌతమ్ అదానీ నిలిచారు. ఈయన సంపద విలువ 74.8 బిలియన్ డాలర్లు, అంటే ఇద్దరి మధ్య అంతరం 17.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక శివనాఠార్, రాధాకిషన్ దమానీ, సైరన్ పులావాలాలు ఆ తర్వాత స్థానంలో నిలిచారు. అశోక్ లేలాండ్ యజమానులైన హిందూజా సోదరుల స్థానాన్ని పూనావాలా ఈ ఏడాది భర్తీ చేశారు. 14 బిలియన్ డాలర్ల సంపదతో హిందూజా సోదరులు 15వ స్థానానికి పరిమితమయ్యారు.